డిసెంబర్లో జరిగే ఆరు నెలల ముందు జరిగే ఈ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ తమ అభ్యర్థులు, అలియన్స్ ఇవన్నీ జరిగే సమయంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రెండు విషయాలు బాగా చెప్పారు. టీఆర్ఎస్ చేసిన అబద్దాలు ఏమిటి, అవి నిజమైనయా లేకుంటే అబద్దాలకే మిగిలిందా, అదేవిధంగా కేంద్రంలో రాఫెల్ కుంభకోణం గురించి గ్రామ గ్రామాల్లో చెప్పాలనేది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన. అందుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎన్ఎస్సీఏ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, స్టూడెంట్ ఫెడరేషన్ అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున ఒక సెమినార్ జరిగింది, చర్చ జరిగింది. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విపులంగా చెప్పాడండి. నిజంగా కూడా అది మనం ప్రజలకు చెప్పగలిగితే తప్పనిసరిగా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో మనకు లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ రాఫెల్ కుంభకోణం ఎందుకు జరిగింది, గతంలో రాహుల్ గాంధీ గారు 60 కోట్లు ఉంటేనే గోరంతలు కొండంతలు చెప్పి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది ఈజ్ ఇన్నోసెంట్ అని. అవే బోఫర్స్ గన్లే కార్గిల్ యుద్ధంలో ఉపయోగపడ్డాయని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఇవాళ కూడా ఇందిరా విజయరత్నం ద్వారా గతంలో రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు, ఆయన స్ఫూర్తి మేరకు సీతారాం కేసరి గారు ట్రెజరర్ గా ఆయన ఇచ్చిన రథంతో 87 నుంచి 89 వరకు తిరిగాం. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది రామారావు వ్యతిరేకంగా. అదేవిధంగా నిన్న ఈ రథం తయారైన తర్వాత మా పత్రికా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేశాను, 3 గంటలకు ఏరి బోసరాజు గారు, అదేవిధంగా సలీం గారు, శ్రీనివాస్ గారు వస్తున్నారు, అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేశాను, కానీ వేరియస్ కారణాల వల్ల వాళ్ళు రాలే. నా ఉద్దేశంలో ఆ రథం 11వ తేదీన అమరవీర స్థూపం నుంచే 10 గంటలకు బయలుదేరుతుంది. మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ, ఇందిరమ్మ ఎక్కడి నుంచి అయితే యావత్ భారతదేశంలో ఓడిపోయినప్పుడు మళ్ళా ఈ మెదక్ జిల్లా నుంచి ఆమె ఎన్నికైంది. మెదక్ జిల్లా అంటేనే ఇందిరమ్మ జిల్లా, ఇందిరమ్మ జిల్లా అంటే మెదక్ జిల్లా. మరి కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే మొదలు పెడుతున్నా నేను. నా ఉద్దేశంలో అక్కడి నుంచే సార్, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఇందిరాగాంధీ కుటుంబాన్ని నీచంగా మాట్లాడడం, సోనియా గాంధీని తిట్టడం, రాహుల్ గాంధీని తిట్టడం, పండిట్ జవహర్లాల్ నెహ్రూని తిట్టడం జరుగుతుంది. కాబట్టి గజ్వేల్ నుంచే మొదలు పెడతా, 12 గంటలకు అక్కడికి పోతాం. అక్కడి నుంచి ఆ తర్వాత దుబ్బాక, అదేవిధంగా మళ్ళీ మెదక్, అదేవిధంగా నర్సాపూర్, అదేవిధంగా సంగారెడ్డి, పట్టణ చెరువు, ఈ ప్రాంతంలో 11 బయలుదేరి 14 వరకు తిరగడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షురాలతో మాట్లాడాను, అదేవిధంగా పొద్దుటి నుంచి నేను ట్రై చేస్తున్న పిసిసి ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా జిల్లా నాయకుడు రాజు నరసింహ కూడా ట్రై చేశాడు, ఆయన బిజీ ఉన్నాడు. ఎవరందరూ రావచ్చు నాయకులు, హనుమంతరావు, ఇందిరా విజయరత్నం ఆయన సొంతం కాదు, ఇందిరమ్మ ప్రజల మనిషి ఉండే ప్రతి నాయకుడిని కూడా నేను ఆహ్వానం చేస్తున్నా. హనుమంతరావు ఒక్కడేమో తిరగడం కాదు, లోకల్ వాళ్ళు కూడా వస్తారు. అదేవిధంగా నాయకులకు ఎవరికైనా వారికి సమయం ఉంటే నేను వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. ఇక తిరగడం మొదలు పెట్టాము. అటు రాఫెల్ ఇష్యూ, ఇటు కుటుంబ పాలన, ఇటు అబద్దాలు చెప్పినటువంటి కేసీఆర్ ను గద్దెదించడానికి
సాయశక్తులా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అందరం కలిసి కేసీఆర్ ను గద్దె దించడమే ఫస్ట్ ప్రియారిటీ. ఇక ముఖ్యమంత్రి అతన్ని మొదలు గద్దె దించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది మా రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. అందుకొచ్చి నేను అందరి కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, ముఖ్యంగా మల్లన్న సాగర్ లో ఏదైతే రైతులను బెదిరించి భూములు తీసుకున్నారో వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నా. నేను అక్కడ ఉన్న నాయకులకు చెప్పాను, అయ్యా మీరు డయాస్ చేసే అవసరం లేదు, మైక్ పెట్టే అవసరం లేదు, చౌరస్త మీద ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, పోతుంటాం, పొలాలు పొండి రోడ్ పొండి ఎక్కడ జనం ఉంటే అక్కడ మాట్లాడుకుంటూ పోవడమే నా కార్యక్రమం. నాకెవరు మీటింగ్ పెట్టి డయాస్ చేసి కార్పెట్ వేసే అవసరం లేదు. ఏడు రోడ్డు మీద చౌరస్త మీద నిలవడం, గతంలో కూడా అదే విధంగా రాజీవ్ గాంధీ ఇచ్చిన ఇందిరా విజయరత్నం ద్వారా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు తిరిగాను. అదే విధంగా ఇప్పుడు కూడా నాకు పట్టుదల ఉన్నది, మాటికి ఇందిరాగాంధీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కేసీఆర్ పని పట్టేది ఈ కుటుంబ పాలనను ఫినిష్ చేయాలనేదే నా దృక్పథం. అందరం కలుగుతాం, మొదలు కేసీఆర్ ను గద్దె దించుదాం, ఆ తర్వాత పదవులు ఏది పంచుకోవాలని అప్పుడు పంచుకుందాం. అప్పటిదానికి నో పదవులు, నో ముఖ్యమంత్రి క్యాండిడేట్, నంబర్ వన్ ఆ, నంబర్ టూ ఆ, నంబర్ త్రీ ఆ వద్దు మనం. అందుగురించి ఈనాడు మీడియా ద్వారా చెప్పేది ఏమిటంటే ఇందిరా విజయరత్నం బయలుదేరుతున్నది, నాలుగు రోజుల తర్వాత మళ్ళా దసరా తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన తర్వాత అన్ని దగ్గర తిరుగుతాం. ఈ లోపల సోనియా గాంధీ గారి మీటింగ్ మా అధ్యక్షుల వారు ఎప్పుడు పెడితే ఆ మీటింగ్ అయ్యే వరకు ఆ చుట్టుపక్కకు ఉన్నటువంటి మండలాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి సోనియా గాంధీ మీటింగ్ ను జయప్రదం చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ సభ ముందు కావాలి. గతంలో నేను 2002లో వరంగల్ లో పెట్టాను బడుగు బలహీన వర్గాల సభ. ఆ తర్వాతనే ఆ జనం లక్షలాది మంది రావడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం, కాంగ్రెస్ రావడం జరిగింది. ఏదైనా ఈసారి మాత్రం కేసీఆర్ ను మనం గద్దె దించకుంటే ఇది ప్యూర్ దొరల పాలన అవుతుంది, బడుగు బలైన వర్గాలకు స్థానం ఉండదు. దయచేసి మీడియా మిత్రులను కూడా ఆ రోజు ఏదైతే అమరవీరుల స్థూపం నుంచి మీకు వెహికల్స్ పెడతాం, అట్లీస్ట్ మీరు అన్ని దగ్గర రాకపోయినా ముఖ్యమంత్రి గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్కు రావాలి, ఆ తర్వాత మీకు లోకల్ గా ఉన్నటువంటి రిపోర్టర్స్ ఎక్కడికి పోతే అక్కడ మీ కోఆపరేషన్ కావాలని. ఎందుకంటే ఇది పేదలు మడుగు బలైన వర్గాలు, ఎందుకంటే ఓట్లు మావున్నాయి, ఆ ఓట్ల లెక్క తర్వాతనే కేసీఆర్ తైలాలు ఇస్తా ఉన్నాడు. ఎవరికి వాళ్ళు గొర్రెలు మరలు అంటున్నాడు, స్వయం శక్తితో ఏది బిల్డింగులు కట్టుకోవాలని 5 ఎకరాలు 2 ఎకరాలు 5 కోట్లు 2 కోట్లు ఇస్తున్నాడు. ఈ 4.5 ఏళ్ళు ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏ పేదవాడి గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు సోప్స్ ఇస్తున్నాడు, ఈ సోప్కు మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చెప్పడం, బడుగు బలైన వర్గాల ఓట్లే ఎక్కువన్నాయి కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఆకర్షించడానికి నేను సాయశక్తులకు కృషి చేస్తా. 11 ఏళ్ళు ఓబీసీ ఎంపీస్ ఫోరం గా 2 సాధించాను, 1 ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సాధించాను, 2 ఓబీసీ పార్లమెంట్ కమిటీ సాధించాను. ఇక ముందు కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం, క్రిమిన ఎత్తేయాలని మరి రాజు నరసింహ గారు అందులో పొంజుమొచ్చాం. అట్లీస్ట్ 25 ఏళ్ల తర్వాత కూడా మేము 9% దాటలేము, పేరుకేమో 27% మండల కమిషన్, దీన్ని కూడా పరిగణలో తీసుకుంటే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి. అది మన రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఇండియాలో కూడా ఓబీసీలకు క్రిమిల్ ఐడి ఎత్తేయాలని మేము ఓబీసీ పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేశాం, సోషల్ జస్టిస్ మినిస్టర్ కి ఇచ్చాం. అది పెండింగ్ ఉన్నది, ఇక్కడ అక్కడ 2 దగ్గర కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే క్రిమిల్ ఐడి తీసేయాలనేది. ఇవాళ చాలా మంది మా పిల్లలు బాధపడుతున్నారు,
సర్టిఫికెట్ పోతే మీ నాయన ఎంత పని చేస్తుండు, ఎంత సంపాదిస్తుండు, శాలరీ సర్టిఫికెట్ అని మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇచ్చిందేమో 25 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు మేము డబుల్ డిజిట్ దాటలేము. దాని గురించి కూడా మా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీడియా మిత్రులకు అందరికీ ఇదే నా ఇన్విటేషన్, 11 నాడు 10 గంటల వరకు 9:30 వరకు అక్కడికి రావాలి. ఏది అమరవీరుల స్థూపం దగ్గరికి అక్కడి నుంచి బయలుదేరుతాం. ఫస్ట్ మీటింగ్ మరి కేసీఆర్ సొంత జిల్లాలో పెట్టడం జరుగుతుంది. మీరందరూ అసెంబ్లీ సెగ్మెంట్ కు రావాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇది పోటీ కాదన్న, జనం దగ్గర పోయేది పోటీ అని. పోటీ ఎన్నికలు 119 స్థలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, అందరు పోలేరు కదా, అందరు ఎవో దగ్గరకు పోతారు. ఆయన ఒకటికి తిరుగుతారు, నేను ఒక తిరుగు. పోటీది ఏమున్నది, వాళ్ళే నాకు ఇస్తాన్నారు పోటీ. మీరు ఇది తప్పు మాట్లాడుతున్నారు. పోటీది ఏముంటది, ఎన్నికల్లో ప్రచారం చేయడం పోటీ అవుతుంది. నేను నాకు వాళ్ళే ఇస్తాన్నారు. ఏది క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇయ్యలేదు, నేను వ్రతం తయారు చేసుకున్నా. ఎందుకు ఇయ్యలేదని ఇయ్యను అని పోయి అడుగు, నేనెంత అడుగుతా. ఎందుకు ఇయ్యలేదు అనేది మీరు అడగగలుగుతారు, నేను అడగలేదు. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ చెప్పాడు, రామచంద్ర కుండియా చెప్పాడు, నా పేరు ఇచ్చాడు. ఆయన చేతిలో ఏముంది, హైకమాండ్ 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 ఓకే. ఏమి పార్టీ పర్మిషన్ అండి, ముగ్గురు మీరు నిన్న రమ్మంటే మీరు రాకపోతే ఇప్పుడు కొత్త కొత్త అడుగుతారు. ముగ్గురు సెక్రటరీలు వచ్చారు, నువ్వు బొమ్మ చూపించు సెక్రటరీలు వచ్చి బండి ఎక్కి చూసి అందరు వాళ్ళు తారీఫే చేసి ఇక మీకు పర్మిషన్ ఉన్నదా, నువ్వు అడిగినవా, ఏది పోలీస్ స్టేషన్లు అడిగినట్టు అడుగుతున్నావు నువ్వు. నమస్కారం, థ్యాంక్ యూ.